పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో ఈ నెల 17 నుంచి ప్రత్యేక పూజలు, ప్రవచనాలు, కథలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రత్యేక పూజలు నిర్వహించి కఠోర దీక్షలో ఉన్న 22 మంది వీరభద్రస్వామి భక్తులు నిప్పల గుండం మీద తిరుగుతారని నిర్వాహకులు పేర్కొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ మాట్లాడుతూ, దాతలు, గ్రామ ప్రజల సహకారంతో గత 9 సంవత్సరాలుగా శ్రీ వీరభద్రస్వామి ఆలయం వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. साक्षात ब्रह्मा तस्मै श्रीगुरवे नमः। ओम शिवाय। गोदावरी जिला व्यवहार एसीएसला कदर कुमार कुंबल बदवीधुल एसीएस वीरभद्र स्वामिवारी 1952 స్థాపించిన పూర్వీకులు మున్సిపాలిటీగా నిర్మిస్తున్న రేపు జరగబోయే నిపుణులు 99వ వార్షికోత్సవం సందర్భంగా రేపు సాయంత్రం మన వ్యవహార శాసనసభ్యుడు శ్రీ గంధి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో 8 గంటలకు నిపుణుల హోమం జరుగును. అలాగే 3 రోజులు కూడా దయాపేక్ష మా ఆర్యచులు రామగారు అండ్ బ్రదర్స్ వారు మరియు వారి గురువుగారైన భావిష్ గారి ఆధ్వర్యంలో దయాపేక్ష జరుగుతుంది. అలాగే ఈ వీరభద్రస్వామి దేవస్థానానికి వచ్చి దీక్షని స్వీకరించి 23 మందిని తొక్కుతున్న నిప్పులకొండ కార్యక్రమాన్ని దీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించి మీ కోరికలు ఏ ఉన్నాయో అవన్నీ తీర్చుకుని రేపు వచ్చే సంవత్సరం 2022 వందో సంవత్సరం ఘనంగా నిర్వర్తించి ఏ కార్యక్రమాలని మీతో సహా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలని జయప్రదం చేసి ముందుకు నడిపి